హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు రుచులు. ఇవాళ చేసే రెసిపీ టమాటో ఇన్స్టెంట్ పచ్చడి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలండి. బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ముందుగా ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి ఆరిపోయాక ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. నేను 1/2 కేజీ టమాటాలకి ఒక 30 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు వేసుకొని బాగా మీడియం మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. ఇట్ సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా మగ్గించుకోవాలి. ఈలోపు మనం 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేయించుకోవాలి. వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా టమాటాలు చింతపండు మగ్గాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. నేను 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. మీరు కొంచెం కారం కావాలనుకుంటే కారం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. 1/5 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. 3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి. 1/5 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రెష్ కరివేపాకు 2 రెబ్బలు వేసుకోండి. ఈ పోపు అంతా వేగాక మనం మిక్సీ పట్టుకుని చట్నీ వేసేసుకుందాం. అప్పటికప్పుడు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. మనకు 1 వారం పాటు నిలువ ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని 1 మంట తగిలించి స్టవ్ ఆపేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.